expect this film to be received so amazingly. I knew it would be a hit. I knew it would be a nice, lovely watch. But in the response and expect cheyaledu, and I didn't expect my character to also get such a good response. I come in the first half college portion low and have some really awesome scenes with Varun and Rashi. Then Tholi Prema shoot chesinappudu, it was almost like a picnic. It was not even like a shooting. Our shooting feel raledu because it was such a light, lovely team. Venki, Varun, Rashi, Priyadarshi, Nenu, we all had such a blast shooting. So Rashi here taught me a couple of words today. Andarki namaskaram. Ee roju nen chala happy to be here and a part of Tholi Prema. So I wanted to say I cried and froze in my shorts, as these guys remember, and I think it was all worth it now. So I wanted to thank Venki and George and everybody else and Varun for bearing with my shivering self in London. But thank you so much. I'm so overwhelmed with the response to Sunaina. And I wish you guys all the best. And I think Venki is going to kill it. Thank you. Happy Valentine's Day, andarki. So, ee rojuna ee Tholi Prema ane title idi pedda success avadam chaala, it is like a great feeling. Ante andaru chaala prema tho pani chesaru ee cinema lo. Uncle Prasad garu cinema lo kuda anni prema untundi, nanaku prema tho. So uncle ki anni, uncle ante filled with love. Aa body lo fat undo ledo naaku teliyadu gaani asalu full love e. ప్రేమే అందరిపైన అంత టెక్నీషియన్స్ని అంత అందంగా చూసుకుని అసలు ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకుని అసలు అంటే మ్యూజిక్ సక్సెస్లో 50% ఐ గివ్ ఇట్ టు అంకుల్. సో ఎందుకైతే వెనకాలే హీ వాజ్ సిట్టింగ్ అండ్ వాజ్ గైడింగ్ అస్ సో గుడ్ అంటే ఎంజాయ్డ్ అనమాట. ఐ ఎంజాయ్డ్ ద టైమ్ స్పెండింగ్ విత్ అంకుల్ ఇన్ డిడిఎస్ థియేటర్ ఆల్సో. సో ఎంతో ఎంజాయ్ చేశానో నాకే తెలుసు. అండ్ థ్యాంక్ యూ బాపి అండ్ దిల్ రాజు గారు ఫర్ గ్రేటెస్ట్ సపోర్ట్. వితౌట్ దెమ్ ఐ వుడ్ హావ్ నాట్ గాట్ దిస్ ఆపర్చునిటీ టుడే. అండ్ వెంకీ ఐ హావ్ టు టాక్ అబౌట్ దెమ్ అంటే సో మీకు నాకు తెలుసు ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాజ్ డూయింగ్. ఒక కమర్షియల్ ఫిల్మ్స్ కానీ ఐ వాజ్ డూయింగ్ లైక్ వెరీ కమర్షియల్ అంటే ఒక కమర్షియల్ సౌండ్ ఉండే ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడిని. బట్ ఒక లవ్ సినిమాగా కూడా ఒక మంచి లవ్ స్టోరీ కూడా తమన్ కుడ్ డూ వెరీ గుడ్ అనేది ఒక ట్రస్ట్ ఒక బిలీఫ్ ఐ హ్యాడ్ గాట్ ఫ్రమ్ వెంకీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ that trust is so important. I think Venki, I have lived up to your expectations. So I thank Venki for that, having that belief in me, for delivering this superb background score as well as all songs. And coming to cinematography, George. Tells George మామూలు సినిమాలు కాదు చేసిన తమిళ్లో రాజారాణి కత్తి తెరి అసలు అంటే వన్ ఆఫ్ అన్ని మోర్ దెన్ 100 crores చేసిన సినిమా. అండ్ డిఓపికి ప్రత్యేకంగా గుర్తొచ్చిన సినిమా. ఒక సైకిల్ చేంజ్ ఒక పెద్ద మార్పు తెచ్చాడు తమిళ్ ఇండస్ట్రీలో. సో జార్జ్ ఈ సినిమాకి రావడం ఇస్ అ వెరీ బిగ్ యాసెట్. అండ్ థ్యాంక్ యూ జార్జ్ ఫర్ గివింగ్ అస్ ఫెంటాస్టిక్ విజువల్స్. అంటే ఇంకా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉన్నారు జార్జ్ అండ్ వెంకీ ఇద్దరు. కొట్టుకు అసలు రూమ్లో అదే ఆ షాట్ మచ్చా తెలియదు ఇంత షాట్. సో అలా దేవర్ లైక్ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉండి మా అలాంటి పిల్లల్ని అందరినీ కాపాడారనమాట. సో రియలీ రియలీ హ్యాపీ దట్ జార్జ్ అండ్ వెంకీ హ్యాడ్ అ గ్రేట్ గ్రేట్ ర్యాపో. వాళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయి ఉండేది కాదు. అంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అంటే లండన్లో కానీ కాలేజ్లో కానీ సీన్స్ చూస్తుంటే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. సో నాకే భయం వచ్చింది సినిమా చూసినప్పుడు ఇది ఎంత జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పంపించాలనేది. సో సౌండ్ డిపార్ట్మెంట్ వాళ్ళ వల్లే బికాస్ ఆఫ్ దెమ్ వాళ్ళ బోత్ ఐడియాస్ వాళ్ళ బోత్ క్లారిటీ వల్ల ఇట్ మేడ్ మీ డూ మోర్ వెల్. సో 50% ఆఫ్ క్రెడిట్ గోస్ టు జార్జ్. సో హీ హ్యాస్ టు గెట్ అప్లాడెడ్ ఫర్ దిస్. సో ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ జార్జ్ ఈ సినిమాకి అందరికీ. But now the hot man George Budo. So and Vidhilekha, thank you so much. So taniki maa iddariki sambar connection sare note lonchi. So aa sambar nunchi ee roju oka akkaga so she has killed it anamata. Vache aa 10 minutes she has done her best. Namaskaram andi. Ee cinema success ne poortha credit anta Varun ki isthanu. ఎందుకంటే ఈ సినిమాని నమ్మి చేశాడు. తర్వాత ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్ అందరు ఆర్టిస్టులు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బ్రహ్మాండం చెట్టారు. టెక్నీషియన్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ సినిమాకంతా. అంటే ఒకళ్ళ గురించి ఒకరి గురించి చెప్పుకుంటూ పోతే ఇంక మన టైం సరిపోదు. సో ఎంత పెద్ద టైంకి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అందరికీ, ప్రేక్షకులందరికీ, ప్రేక్షకులందరికీ నా నమస్కారం. మా ఈ సినిమా, మా ఈ అటెంప్ట్ని అందరూ ఆదరించినందుకు నిజంగా చాలా థ్యాంక్స్. ఈరోజు అట్లీస్ట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ వరకు ఫస్ట్ మాట్లాడి మాటలు ఇక్కడే కదా, చెన్నై నుంచి కూడా ఎప్పుడు మాట్లాడే వరకు ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. ఈ సినిమా గురించి వస్తే ఒకసారి ఆర్టిస్టులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎవ్రీ క్యారెక్టర్ చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా అందరూ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ హాఫ్లో సీనియర్స్ క్యారెక్టర్స్ శివ, అరుణ్, రాహుల్ అండ్ వరుణ్ అండ్ మళ్ళీ హేమంత్, విశాల్, ఇంకా అనిల్. సో ఇక్కడ ఇంకా కొంతమంది మిస్ అవుతున్నారు అందరికీ. అండ్ why don't you come onto the stage, guys, please? Shiva, Arun, ekkado edaina miss ay feeling untademo ee roju cinema chustunte. And thanks a lot, guys. And with you like nijanga cast chesinappudu maalaga inta laughs ostayani expect chesanu, but ninna theater ki elli chustunte multiplex or normal single screen andaru enti kurchuna kurchi nunchi kinda padipoyi navuthunaru. Thanks a lot with you. నువ్వు వర్క్ అవటం వల్ల ఎంతమందికి హ్యాపీ అవుద్దా అని ఎవరిగా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ రాశి, అండ్ ఇది చాలాసార్లు చెప్పడం జరిగింది, రాశిని అనుకున్నప్పుడు కొంచెం చిన్న భయం ఉండేది ఎలా రిసీవ్ చేసుకుంటారా అనేది. కానీ ఈరోజు నిజంగా రాశిని, ద క్యారెక్టర్ వర్షాన్ని ఒక ఇంట్లో అమ్మాయి కింద అందరూ యాక్సెప్ట్ చేసుకున్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ ఫర్ దట్ రాశి. రాశి, థ్యాంక్స్ ఫర్ ప్లేయింగ్ వర్ష. అండ్ వరుణ్, ఇందాక అంకుల్ అన్నట్టు, ఎస్, ఇది వరుణ్ బిలీవ్ చేయటం వల్ల ఈ సినిమాకి ఒక ప్రాణం, ఈ సినిమా ప్రాణం పోసుకుంది. తను బట్టే మిగతా అన్ని చుట్టూ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ కావచ్చు, మిగతా హంగులన్నీ కుదిరిని. సో థ్యాంక్స్ అలాట్ వరుణ్, వి ఆల్ ఓ యూ అలాట్. అండ్ దాని తర్వాత టెక్నీషియన్స్కి వస్తే, టూ పిల్లర్స్ ఆఫ్ దిస్ మూవీ అన్డౌటెడ్లీ జార్జ్ అండ్ తమన్. జార్జ్ నేను అనుకున్న ఒక డ్రీమ్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగా తెర మీదకి తీసుకొస్తే, దాన్ని ఒక బ్యూటిఫుల్, ఒక పోయం లాగా, లేకపోతే ఒక ఫెయిరీ టేల్ లాగా కంప్లీట్గా తీర్చిదిద్దింది తమన్. ఎంత వినటానికి ఎంత హ్యాపీగా ఉంటుందో ప్రతిరోజు, పాటలు కావచ్చు, లేకపోతే థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు. And next, sir, yeah, oh yeah, sir. And songs nizanga tunes ichinappudu every song ki lyrics vachesi oka rojulo rasesi varu Srimani garu. Ayana eppudiki ayana ee roju leru, but ayaniki మీడియా ద్వారా నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ శ్రీమణి గారు, మీరు వచ్చేసి అద్భుతమైన పాటలు రాశారు, ఎస్పెషల్లీ అల్లసాని వారి పాట, అదైతే నిలిచిపోయే పాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ గారు, విత్ వెరీ లిమిటెడ్ టైం, రాత్రి చెప్పి వాళ్ళం పొద్దున ఏం కావాలో అయినా సరే చాలా అందంగా అంటారు సెట్ వచ్చేసి, మేము పొద్దున వచ్చేసరికి చాలా అందంగా కనబడేది. థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ ఎడిటర్ నవీన్, ఆయన కూడా ఇక్కడ లేరు, ఏదో బిజీ ఉండి వెళ్ళిపోయారు. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మేము చాలా తీస్తాం, కాకపోతే దాన్ని మేము అనుకున్న కథకి డీవియేట్ అవ్వకుండా అందంగా సినిమాని కట్ చేశారు. చాలా థ్యాంక్స్. అండ్ బాపి అండ్ ప్రసాద్ గారు అయితే నేను ఎప్పుడు ఆయన్ని సార్, లేకపోతే ప్రసాద్ గారు నేను ఎప్పుడు అనేవాడిని కాదు. హీస్ మై అంకుల్, హీస్ యాక్చువల్లీ అ ఫాదర్ ఫిగర్. థ్యాంక్స్ లాట్ అంకుల్, చాలాసార్లు ఇరిటేట్ చేశాను, అయినా సరే మీరు ఓపిక్గా నాకు నేనైనా తప్పు చేస్తున్నా సరే అడ్వైస్ చేస్తూ ముందుగా నడిపించారు. అండ్ బాపి, బీయింగ్ ఎ ఫ్రెండ్, it's very tough to be a producer and friend at the same time, but chala balanced ga da. Kani Raj garu matram oka chinna confidence kavachu em kavachu, US lo matram one day mundu release chedam annaru. Adi ayana confidence teliyadu, ento teliyadu, ippudike naaku teliyadu, kani US lo one day mundu release chedam anna daring decision teeskovatam valle ee roju అక్కడ కానీ ఇక్కడ కానీ అనుకున్నంతకన్నా ఎక్కువ ఆదరణ చెందుతుంది. ఇది మాత్రం సార్ నిజంగా అప్పట్లో నేను ఎప్పుడో అన్నాను కృష్ణ గారికి అంత డేరింగ్ ఉండేదని. దాని తర్వాత మీరే సార్. సార్ సార్ రియలీ థ్యాంక్స్ ఫర్ ద డెసిషన్ సార్. అండ్ అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఇంకా చెప్పాలంటే మా సినిమా రిలీజ్కి ముందు కానీ ఇప్పుడు కానీ ప్రతి ఒక చిన్న పనికి కూడా కొంచెం హైప్ క్రియేట్ అవ్వాలంటే దానికి పబ్లిసిటీ అండ్ మీడియా చాలా చాలా ఏమంటారు హెల్ప్ కావాల్సి ఉంటుంది. మీడియా మాకు అలాగే సపోర్ట్ చేశారు. సినిమా సక్సెస్ మీట్ అనగానే ముందు వాళ్ళ టెక్నీషియన్స్ గురించి, ఆర్టిస్టుల గురించి ప్రతి ఒక్కరు మాట్లాడి ప్రేక్షకులకి వాళ్ళని చాలా దగ్గరికి తీసుకెళ్తారు. సో నేను అందుకే వాళ్ళ ఎవరి గురించి మాట్లాడకుండా సింపుల్గా చెప్పేస్తాను. జార్జ్ వర్క్ సూపర్, ఆల్రెడీ ప్రూవ్డ్, కొత్తగా చెప్పేది ఏం లేదు. బాపి వాళ్ళు ప్రసాద్ గారు ఎన్నో మంచి సినిమాలు తీశారు, వాళ్ళు సూపర్. రాశి చాలా రోజుల తర్వాత వెంకి ఇందాక చెప్పినట్టు రాశి కన్నా నీ సినిమాలో పెడుతున్నప్పుడు నేను భయపడ్డాను, అరే ఇది మంచి లవ్ స్టోరీ, అన్ని మాస్ సినిమాలు చేసింది రాశి, ఎలా సెట్ అవుతుంది అని. అంటే తన ఫస్ట్ సినిమా రిఫరెన్స్ చెప్పాడు వెంకి, ఇలా ఉంటుంది సార్ అని. బట్ సినిమా చూసే వరకు నాకు అది డౌట్గా భయంగానే ఉండే. వెంకీ చెప్పినట్టు లాస్ట్ టైం నేను ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పాను, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ, లవ్ స్టోరీకి ఒక అమ్మాయికి అబ్బాయికి ఉండాల్సిన కెమిస్ట్రీ కరెక్ట్గా ఉంటే సినిమా ఆడేస్తుందని ఆ తొలి ప్రేమ ప్రూవ్ చేసింది, ఈ తెలుగు ప్రేమ ప్రూవ్ చేసింది. సో వరుణ్కి రాశికి ఆ కెమిస్ట్రీ బాగా వర్క్ అయింది. అండ్ తమన్ మ్యూజికల్గా సూపర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ సూపర్, లిరిక్ రైటర్, లిరిక్స్ అద్భుతంగా రాశాడు, తన వర్క్ సూపర్. అలా ఎవ్రీ వన్, ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరు సూపర్. అందరికీ మెయిన్ కారకుడు వెంకీ. సినిమాలో లాగే మా ఇద్దరి మధ్యలో కూడా ఆ హేట్, ఆ లవ్ రెండు ఉన్నాయి. పోతే 95% లవ్వే. హేట్ ఎప్పుడంటే ఒకరోజు సార్ నేను మిమ్మల్ని కలవాలని వచ్చాడు, ఫిదా కన్ఫామ్ అయింది, సార్ ఆఫీస్కి రా అన్నాను, నేను కిందే వెయిట్ చేస్తున్నాను, వచ్చి కూర్చొని సార్ ఈ సినిమా నేను బయట చేసుకుంటాను సార్ అన్నాడు. ఒక్క నిమిషం నాకు అలా పాజ్ అయ్యి ఆ నిమిషంలోనే నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే తనని స్ట్రగుల్, ఒక డైరెక్టర్ కావాలనే వాళ్ళకి వెయిటింగ్లో ఉండే స్ట్రగుల్ నాకు తెలుసు, ఎంతో కొంతమంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాను. ఇంకా వెయిటింగ్ తను ఇక్కడ కరెక్ట్ కాదనుకున్నాడేమో, ఆ నిమిషం 1 నిమిషంలో నా డెసిషన్ చెప్పాను, సరే వెళ్ళి చెయ్యు అని. అలా బాపి దగ్గరికి వెళ్ళడం, మళ్ళీ బాపి తీసుకొచ్చి ఈ సినిమాని నా చేతిలో పెట్టడం, లాస్ట్ టైం చెప్పాను థ్యాంక్ యూ బాపి అని. అంటే ఆ ఎమోషన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఆ రిలేషన్స్ ఇంపార్టెంట్. వెంకీకి కానీ బాపికి కానీ నాతో నాకు ఉండడం బట్టే మేము ఇలా ట్రావెల్ కాగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెంకీ అండ్ థ్యాంక్ యూ బాపి. అండ్ వెంకీ డైరెక్టర్గా సినిమాని ఎంత అద్భుతంగా తీశాడో ప్రేక్షకులు, మీడియా వాళ్ళు అందరు ఆల్రెడీ చెప్పేశారు. తను రాసిన మాటలు కానీ, ఇవాళ ఎక్కువ అప్లాజ్ డైలాగ్స్కి, ప్రతి ఒక్కరు చూసి ఎంత అద్భుతంగా రాశారు డైలాగ్స్, కొత్త కుర్రాడు. సో అప్పుడు కర్ణాకర్ క్రియేట్ చేశాడు, ఇప్పుడు వెంకీ క్రియేట్ చేశాడు. సో ఒక లవ్ స్టోరీకి కావాల్సిన ఏవైతే కావాలో, గుడ్ హీరో, గుడ్ హీరోయిన్, గుడ్ మ్యూజిక్, గుడ్ డిఓపి, విజువల్స్, అలా అన్ని, గుడ్ డైలాగ్స్, గుడ్ లిరిక్స్, గుడ్ బ్యాక్గ్రౌండ్స్, గుడ్ ప్రొడక్షన్ హౌస్, అన్ని కుదిరిన సినిమా ఈ తొలి ప్రేమ. అందుకే ఈ గుడ్ని ప్రేక్షకులు ఇంకా గుడ్ చేసేశారు. సో వెంకీ ఇందాక అన్నట్టు కాన్ఫిడెన్స్ అంటే ఆ డబుల్ పాజిటివ్ చూసిన రోజు నుంచి నేను ఫీల్ అయ్యాను. అది అంటే ఒరిజినల్ ఒక లవ్ స్టోరీని ఫీల్ అవుతున్నప్పుడు ఏదైతే ఉంటుందో అదే ఫీల్ అయ్యాను. వాళ్ళు భయపడుతుండేవారు, సార్ నిజమా నిజమా అంటే, లేదు బాబు సినిమా సూపర్ హిట్, ఇది ఆడు. హలో, ఓకే. సో ఈరోజు నేను చాలా హ్యాపీ. తొలి ప్రేమని ఎంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఐ రెడ్ ద రివ్యూస్ అండ్ ట్విట్టర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్. ఐ మీన్ ఐవ్ సీన్ పీపుల్ కాలింగ్ మీ వర్ష, అండ్ దట్స్ ద రేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఐ వాంట్ టు థ్యాంక్ వెంకీ, మై డైరెక్టర్, ఎంత మంచి క్యారెక్టర్ రాసినందుకు, అండ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ, థ్యాంక్ యూ సో మచ్. I want to thank my entire team, and I think I definitely will have a lot of female fans after this film. Endukante chaala mandi ammayalo na character tho, you know, they are relating to my character, and so it feels very nice. I feel very nice, and ee cinema lo pan chesina prati technician ki chaala chaala thank you. As Dil Raju garu said, it's teamwork, and everyone has given their heart and soul to this project. So thank you for all the love, and audience ki especially thank you so much. I've got to know that people are watching it more than once, so that's a gift. So thanks a lot, and future lo kuda I hope that I'm able to come up to your expectations. Thank you. Munduga ikkada vachina media vallandariki big thanks. Ma team lo prati okkaru andarni cover chesani maatladesaru. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ ఎలా అయిందంటే ఈ సినిమాకి ఇప్పుడు ప్రొడ్యూసర్ కాకపోయినా ఈ సినిమాని అందరికన్నా ఎక్కువగా నమ్మి ముందుకు తీసుకొచ్చిన దిల్రాజు గారికి ఒక పెద్ద థ్యాంక్స్. మీరు లేకపోతే సినిమా అసలు స్టార్ట్ అయ్యేది కూడా కాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే వెంకీ మీద నా మీద మీరు పెట్టుకున్న నమ్మకం, దానికి వెంకీ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం. అండ్ వెంకీ తనకున్న కన్విక్షన్, సినిమా మీద తనకున్న ఇష్టం, అవన్నీ ఈరోజు సినిమాలో కనపడతాయి. అండ్ వెంకీ, యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ఇంత మంచి సినిమా జనాలకి ఇచ్చావు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న నేను చిరంజీవి గారితో మాట్లాడాను. ఆయన సినిమా చూసిన తర్వాత ఆయన షాక్ అయ్యారు. మధ్యలో ఏంటి డెబ్యూ డైరెక్టర్ చేసింది, కొత్త డైరెక్టర్ అని చెప్పి. అలాంటిది పెద్దది చిరంజీవి గారి నుంచి రావడం కూడా ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ యూ వెంకీ. అండ్ ప్లస్ ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, ఈ రిలీజ్ అయిన దగ్గర నుంచి అందరూ ఈ సినిమాలో నాది ఇంకా రాశి ఖన్నా కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు. అది డెఫినెట్గా ఎంత బాగున్నా కూడా ఈ కెమెరా వెనకాల ఉండే జార్జ్ అండ్ తమన్ అండ్ వెంకీ, వాళ్ళ ముగ్గురు మధ్యన ఉండే కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కౌట్ అయింది ఈ సినిమాకి. ఫిజిక్స్ అంట. సో వాళ్ళు ఈ సినిమాకి పెట్టిన లవ్ అండ్ హార్డ్ వర్క్ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క టెక్నీషియన్ వాళ్ళ పార్ట్ని చాలా బాగా చేశారు, చాలా ప్రేమతో పనిచేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్లస్ మా సినిమాలో సునైనా సాంగ్ చేసిన సప్నా పబీకి, ఐ నో ఇట్ వాస్ ఫ్రీజింగ్ దేర్ ఇన్ లండన్, బట్ థ్యాంక్స్ అలాట్ పాడు చేసినందుకు. అండ్ నాకు ఇంట్లో సొంతంగా అక్కలు ఉన్నారు చాలామంది, బట్ కొత్తగా నాకు యాడ్ అయిన ఇంకో అక్క విద్యు. విద్యు మై ఫేవరెట్, వెరీ క్యూట్. థ్యాంక్ యూ విద్యు, ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ యూ. ప్లస్ కాలేజ్ పార్ట్లో పనిచేసిన మీతో వాళ్ళందరూ ఇక్కడ నుంచున్నారు, వరుణ్, శివ, అరుణ్, హేమంత్, అనిల్ అండ్ మై ఫ్రెండ్ విశాల్, అందరికీ బిగ్ థ్యాంక్స్. అంటే ఏదో పని చేయాలన్న ఉద్దేశం కాదు, చాలా ఇష్టంతో పనిచేశారు వీళ్ళందరూ. అండ్ నాకు తెలుసు రోజు అని చూస్తే చెప్పేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరెవ్వరు మీరు అంటే ఈ స్టేజ్ మీద నుంచిన ఒక్కరు కూడా సరిగా పని చేయకపోతే సినిమా రిజల్ట్ ఈరోజు ఉండేది కాదు. అండ్ మీ అందరికీ పేరున బిగ్ థ్యాంక్స్. అండ్ టు రాశి, డెఫినెట్గా చాలా నమ్మకం ఉండింది తను ఈ రోల్ బాగా పుల్ ఆఫ్ చేస్తుందని. అండ్ ఈరోజు జనాల నుంచి అంత ఆదరణ తనకి, తన క్యారెక్టర్కి, ఆ వర్షాన్ని రోల్కి అంత బాగా చేసింది అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్స్ అలాట్ రాశి ఫర్ బీయింగ్ వర్ష. అండ్ హైపర్ ఆది, నాకు మా నాన్నగారు జబర్దస్త్ షో చేసినప్పుడు నాకు బాగా పరిచయం. అన్ని ఎపిసోడ్లన్నీ చూస్తుంటాను. చాలా టాలెంటెడ్ గాయ్. అండ్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ సక్సెస్. అది సినిమాలో కూడా నువ్వు చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రియదర్శి, అపూర్వ, ఈ సినిమాలో పనిచేసిన నరేష్ గారు కూడా చాలా మంచి రోల్ చేశారు, బుచ్చిబాబు అనే రోల్ దానికి. అండ్ నాకు మదర్ క్యారెక్టర్ చేసిన సుహాసిని గారికి కూడా, వాళ్ళందరికీ ఒక పెద్ద బిగ్ థ్యాంక్స్. అండ్ ఇంకెవరు మర్చిపోలేదు. బట్ ఈ సినిమాలో నాకు ఒక బ్రదర్ లాగా బాపి, ఒక ఫాదర్ లాగా భోగల్ ప్రసాద్ గారు చూసుకున్నారు. చాలా మంచి ట్రావెల్ ఉండింది నాకు వాళ్ళందరితో. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రజలందరికీ ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ముందు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ వెరీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. Wish you all a very, very happy Valentine's Day, and I hope you guys watch Tholi Prema. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.